హాయ్ హలో అండి. ఈరోజు మేము ఉంటున్న రూమ్ పక్కన గార్డెన్లో మేము చాంపలు ఏర్పడుతున్నాం, మీకు చూపిస్తాం. జాగ్రత్త, నిన్న వర్షం పడింది. ఎంత బాగున్నాయి, డ్రెస్ ఉన్నాయి ఇక్కడ. ఇటువైపు ఉన్నట్టు ఉన్నాయి, అక్కడ ఉన్నాయా? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. ఇదో నా వైపు కూడా ఉన్నాయి, అటువైపు అక్కడ ఉందా? ఎలాగా అందుకోవాలి? ఇలాగా కొమ్మలాగా ఎప్పుడెవడే చూచు మన ఫ్రెండ్స్ కి పళ్ళు. ఒక కొండ చెల్లి చూద్దాం. సరేనా, ఇవి నేచురల్ గా పండే కాబట్టి కడగవసరం ఉండదు అనుకుంటాను. నిన్న వర్షం బాగా కరిగేసింది. సూపర్, భలే టేస్ట్ ఉంది. ఫస్ట్ పక్కన పెడదాం, వేరుదాం ముందు. అటువైపు ఉన్నట్టుంది. అది పక్కది అక్కడ కనిపిస్తుందిగో. రెండు రెండు అదిగో పైన 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 పెద్దది ఆ పక్కది అదిగో అక్కడ ఇంటిది కాదు, అలా పైన అలా పైన ఇక్కడ కొన్ని కాయలు ఉన్నాయి. మంచి ఎన్ని పళ్ళు తీసుకొచ్చావు ఏంటో? ఈరోజు మేము ఏరిన పళ్ళు చూడండి, మామూలుగా లేవు. అదే బయట కొంత మాత్రం ఒక నాకు తెలిసి ఒక 100 రూపాయలు పైన ఉంటాయి. ఈ పళ్ళు పళ్ళు కూడా చాలా పెద్ద పరిమాణంలో ఉన్నాయి. టేస్ట్ మాత్రం మామూలుగా లేవు, బయటకు ఉన్న టేస్ట్ పండుగ. ఎందుకంటే ఇవి నేచురల్గా పండాయి కాబట్టి చాలా బాగున్నాయి. మనము రూమ్ లోపలికి వెళ్ళి ఉప్పు కారం పెట్టుకుని తిందాం, ఓకేనా? పళ్ళు తెచ్చేసాం, వీటిని ఒక ప్లేట్లు వేసుకుందాం. ప్లేట్లు వేసి కొడుకుంటాం, ప్లేట్లు కష్టపడుతున్నాం. ఓకే, ఫ్రూట్స్ అయితే ఇప్పుడు కొడుకు తెచ్చాను. ఉప్పు కారం ఎలా కలుపుతాం? పేపర్లు ఏదో పక్కన గిన్నె కలుపుతాం, చిన్న గిన్నె. ఉప్పు కారం వద్దులే, నాకు అసలు పడదు. మళ్ళీ అల్సర్ వచ్చేస్తుంది. మా అందరు కారం కూడా అయిపోయింది కొనుక్కోవాలి అసలు. సరే, 10 లాభం చూడు. ప్రస్తుతానికి అయితే ఇవి రెండు పండు కోసారండి. నచ్చలేదు అసలు. మనం బయట కొనే సరే ఇంత టేస్ట్గా అయితే రాదు నాకు తెలిసి. చాలా బాగున్నాయి ఎక్సలెంట్. ఈ పొల్లటి అయితే ఇప్పుడు తినలేను, కొన్ని ఫ్యాక్టరీ రూమ్కి వాళ్ళకి ఇచ్చేస్తాను. తినలేదు, నేను కొన్ని ఉంచుకుంటాను సార్. సూపర్, ఎక్సలెంట్. నిజంగా ఎక్కువ తినలేము అనుకుంటాం, తినేద్దాం తినేద్దాం అనుకుంటాం, కానీ ఎక్కువ తినలేము. ఒక్కటండే భలే ఉన్నాయి.
బయటకు ఉన్నా సరే ఎంత టేస్ట్ ఉండదు బాగుండదు ఎంత బాగుంది అనుకుల చెప్తారన్న తొక్క తినడం కొంచెం కడుపు నొప్పి వచ్చేది చూడండి ఇంకా తొక్క కూడా చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఈ జాంపుల్ చూస్తే ఎక్కువగా మన యూట్యూబ్ లో వైరల్ అవుతుంది జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయల పాట ఉంది కదా అది బాగా ఈ జాంపుల్ చూస్తే గుర్తొస్తుంది ఓకే అండి ఈ రోజుకి జాంపుల్ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా షేర్ చేయండి ఛానల్ని కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే ఉండనండి బాయ్.